హలో. హాయ్ గౌతమ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. మీతో ఒకళ్ళు మాట్లాడాలట. వన్ సెకండ్. హలో. హలో, ముందు నాతో మాట్లాడండి, తర్వాత ప్రియాతో మాట్లాడొచ్చు. సోనియా? అదే కదా, నా వాయిస్ ఎలా మర్చిపోగలరు. ఎనీవే, మన యాడ్ పెద్ద హిట్ అయిందటగా. కొత్త ప్రాజెక్ట్ మనం కలిసి చేయాలని ప్రియా చెప్పింది. నాకేం ప్రాబ్లం లేదు. డైరెక్టర్ సార్, మీరు నాతో వర్క్ చేస్తారా? ఈ మాత్రం దానికి ప్రియా అనవసరంగా టెన్షన్ అయిపోయింది. ఎనీవే, యు లెట్ మీ నో. టేక్ కేర్. యా, టేక్ కేర్. ది క్యాప్షన్ ఇస్ దిస్ లుక్స్ నైస్ బట్ హే సని. హే గౌతమ్. హే, థాంక్స్ అ లాట్. నాకెందుకు, ప్రియాకి చెప్పు. ఫ్రెండ్స్ మధ్య థాంక్స్ లే ఉండవు. ఈసారి కాన్సెప్ట్ మార్చడం కుదరదు. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. లవ్వే కదా, నో వరీస్, ఐల్ జస్ట్ వర్క్ ఆన్ ఇట్. ఇంకా 2 డేస్లో క్లయింట్కి కాన్సెప్ట్ ప్రెజెంట్ చేయాలి. ప్రియ దగ్గర డీటెయిల్స్ తీసుకో. యా, ష్యూర్. కాలేజ్ కల్చరల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మాస్క్ వేసుకుని డాన్స్ చేస్తున్నారు. అప్పుడు సడన్ గా ఒక అమ్మాయి మాస్క్ ఊడిపోతుంది. ఆ అమ్మాయి అందాన్ని చూసి అబ్బాయి మైమరచిపోతాడు. ట్రాఫిక్ మధ్యలో ఒక కుక్క పిల్ల చిక్కుకుంటుంది. అప్పుడు ఒక అమ్మాయి కార్ లోంచి దిగి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆపోజిట్ సైడ్ లోంచి ఒక అబ్బాయి కూడా వస్తాడు. ఇద్దరూ కలిసి ఆ కుక్క పిల్లని ఎత్తుకుంటారు. యు మీన్ ఒక కుక్క వల్ల లవ్వా? యా. ఏ రాదా, క్రౌడ్ లోంచి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆపోజిట్ సైడ్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఇద్దరు చూపులు కలుస్తాయి. గౌతమ్, నువ్వే డిసైడ్ చేసుకో. నీకు యాడ్ కావాలా వద్దా చెప్పు. ఏం చేయమంటావు? నేను క్లయింట్కి కాన్సెప్ట్ చెప్పి అప్రూవల్ తీసుకుంటాను. నువ్వు జస్ట్ డైరెక్ట్ చేస్తే చాలు. పర్లేదు ప్రియా, ఏం లేని విషయాన్ని ఇంగ్లీష్లో బిల్డప్ ఇచ్చి క్లయింట్ని కన్ఫ్యూజ్ చేసి కాన్సెప్ట్ ఓకే చేయించు. నైస్. ఎంతో కష్టపడి ప్రెజెంట్ చేశాను, థాంక్స్ చెప్తావనుకుంటే వెరీ వెరీ థాంక్స్. నిజంగా ఇలాంటి సుత్తి కాన్సెప్ట్ ఆలోచించడం నా వల్ల కాదు. గౌతమ్ చెప్పానా? చూసావా? బాగుండు మామా. రే, ఇది పేరు, నేను చెప్పేది వేరు, వస్తున్నా రెండు. రే, ఒక్క నిమిషం ఆగు. ఇన్విటేషన్ మర్చిపోగా రే. ఎవరతను? జస్ట్ ఇగ్నోర్ హిమ్. ఫ్రెండే, కలిసి కాలేజీలో చదువుకున్నాం. బ్యాచులర్ పార్టీలో మేమెవరం పెళ్లి చేసుకోమని బెట్టు కట్టాం. శ్రీ బేబీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కదా. అంతేకాకుండా నిన్ను నన్ను కలిపి చూశాడు, అందుకే ఫిక్స్ అయిపోయాడు. నన్ను వాళ్ళలాగే అనుకున్నాడు. నువ్వు కూడా పెళ్లి చేసుకోవా? నో ఛాన్స్. నీకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పకుండా సంతోషంగా ఉండొచ్చు. అసలు ప్రేమ మీద నమ్మకం లేదు, ఇక పెళ్ళలా. లవ్ అనేది గాలి లాంటిది, చూడలేకపోయినా కూడా ఫీల్ అవ్వచ్చు. ప్రియా, నీకు లవ్ మ్యారేజ్ జరగకూడదని కోరుకో. ఎందుకంటే నువ్వు అనుకునే ఈ లాజిక్ లేని మ్యాజిక్ నువ్వు ముసల్దానమైనా కూడా జరగదు. తప్పకుండా నాది లవ్ మ్యారేజే. అది నేను నమ్ముతున్నట్టుగా, నేను ఇష్టపడ్డట్టు జరుగుతుంది. వెళ్దామా? డన్. హాయ్ చిట్టి. హాయ్. 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 ఎవరు? నువ్వు అసలు మారువా? నిన్ను చంపేస్తానే, వెళ్ళిపో. మా ఇంటి కుక్క పిల్ల చచ్చిపోయింది. మా అమ్మ దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. బేబీ చచ్చిన కుక్కను తినమని మీ అమ్మకి చెప్పింది ఎవడు? తినిపించనా? దీనికి ఎందుకు కుక్కలా అరుస్తుంది? ఓ ప్రియా, హలో అమ్మా, రా కూర్చో. పర్లేదు అంకుల్, ఫ్లైట్కి టైం అయింది.
ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? యాడ్ షూట్ కి యూరప్ కి వెళ్తున్నాం. ఓ, నువ్వు వెళ్తున్నావా? అవును, నేను, సోనియా, సన్నీ, గౌతమ్ 1 వీక్ వెళ్తున్నాం. ప్రియా, 1 మినిట్ వచ్చేస్తాను. ప్రియా, ఒక చిన్న హెల్ప్ చెప్పండి అంకుల్. వాడి దగ్గర నా ఫోన్ నంబర్ ఉందో లేదో కూడా తెలియదు. మీరు రీచ్ అయిన తర్వాత ఒక్క ఫోన్ చేస్తే చాలు. దిగులు పడకండి అంకుల్, నేను చూసుకుంటాను. సన్నీ వచ్చేసారా? ఆ, వచ్చేసే ఉంటారు. బోర్డింగ్ పాస్ తీసుకున్నారా? లోపలికి వెళ్ళొచ్చుగా. ఎందుకు ఇక్కడ? ఏం టైమింగ్ ఇది? మీ డైరెక్టర్లు అందరూ ఇంతేనా? హాయ్ సన్నీ. సోనియా, మీట్ మిస్టర్ గౌతమ్. హాయ్ గౌతమ్. సోనియా. హాయ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. Come on, time mind, let's go. Come on, let's go. పొగరు చూసావా? ఎక్కడో చూసినట్టుంది అట. సన్నీ, ఆ పాపతో డ్రింక్స్ పంపించమని చెప్పు. పోరా. థ్యాంక్ యూ. వెరీ వెల్. వాట్ ప్యాకేజెస్ డు యు హావ్? ప్రియా, యువర్ రూమ్ కీస్. రెస్టారెంట్కి వెళ్తున్నాడు భోంచేయడానికి. అలా ప్లాన్ చేసుకుందామా భోంచేస్తూ? 2 మినిట్స్, రూమ్కి వెళ్ళొచ్చి రెస్టారెంట్లో మీట్ అవుతాను.